వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. కాపుల ఆరాధ్య దైవం ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిపోయారు. ఆయన ఇవాళ పెద్ద భారీ కాన్వాయ్తో తాడేపల్లికి వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన వైసీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన మీద అటు జనసేన ఇటు టీడీపీ పెద్ద ఎత్తున ట్రోలింగ్కి దిగింది. జగన్కు సపోర్ట్ చేస్తున్న ముద్రగడ పాలేరు అని చెప్పి ట్రోలింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన అంటే కొంత అప్పీల్ కూడా చేయడం జరిగింది కాపు సామాజిక వర్గానికి సంబంధించి. అలాగే తనను అభిమానిస్తున్న కార్యకర్తలందరికీ కూడా ఆయన విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. ఒకసారి అది చదివే ప్రయత్నం చేద్దాం. ఇది నిన్న ముద్రగడ రాసిన లేఖ. గౌరవ ప్రజానీకానికి మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు ఉంచి నమస్కారములండి. ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు మీ అందరికీ మీడియా ద్వారా తెలుసని అనుకుంటున్నానండి. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీలోకి వెళ్లాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నానండి. మరలా వారిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి ఎటువంటి కోరికలు లేకుండా వారి విజయానికి మీ సహకారంతో పనిచేయాలని నిర్ణయించుకున్నానండి. వారి ద్వారా పేదవారికి మరెన్నో సంక్షేమ పథకాలతో పాటు వీలైనంత అభివృద్ధిని వారితో చేయించాలని ఆశతో ఉన్నానండి. మీ బిడ్డను అయిన నేను ఎప్పుడూ తప్పు చేయలేదండి, చేయను కూడా. తేదీ 14/3/2024 వైఎస్ఆర్సీపీలోకి చేరుటకు ఉదయం 8 గంటలకు కిర్లంపూడి నుండి తాడేపల్లికి ప్రయాణం అవుతున్నానండి. మీ అవకాశాన్ని బట్టి నా ప్రయాణంలో మీరు కూడా పాల్పంచుకోవడానికి రావాలని ప్రార్థిస్తున్నానండి. చిన్న మనవి క్షమించండి. ఈ ప్రయాణంలో మీ కావాల్సిన ఆహారం ఇతర అవసరాలు మీ వాహనంలోనే తెచ్చుకోమని కోరుకుంటున్నానండి. రూట్ మ్యాప్ కిర్లంపూడి ప్రతిపాడు జగ్గంపేట లాలా చెరువు వేమగిరి రావులపాలెం తణుకు తాడేపల్లిగూడెం ఏలూరు విజయవాడ తాడేపల్లి. సో ఇది ఆయన కాపు సామాజిక వర్గానికి తనను అభిమానించే కార్యకర్తలకు ఆయన రాసిన విజ్ఞప్తి లేఖ. మొన్ననే గోదావరి జిల్లాల ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డి సమన్వయకర్తగా ముద్రగడ పద్మనాభం దగ్గరికి దౌత్యం తీసుకెళ్లింది వైఎస్ఆర్సీపీ. ఈ నేపథ్యంలో ఆయన పార్టీలో చేరేందుకు సుముఖత కూడా వ్యక్తం చేశారు. అయితే గతంలో ఆయన పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ కూడా ఒక లేఖ రాశారు. తనకు 2 సార్లు టైం ఇచ్చి కలవడానికి టైం లేనంత బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. అట్లాంటి వ్యక్తితో ఇక తాను బంధం తెంచుకుంటున్నానని చెప్పి గతంలోనే ఆయన చెప్పారు. సో మొత్తం మీద అంటే కాపు సామాజిక వర్గమే ఉన్నతే లక్ష్యంగా, కాపు సామాజిక వర్గం అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తూ వచ్చిన ముద్రగడ పద్మనాభం అంటే జనసేన అని పవన్ కళ్యాణ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాస్తవానికి ఆయనను సీఎంగానో లేదంటే కింగ్ మేకర్గానో ప్రభుత్వంలో ఏదో ఒక కీలక పదవిలో ఉండాలని ఆశించారు. కానీ పవన్ కళ్యాణ్ తీరు మాత్రం చంద్రబాబుకు జాకిలు పెట్టి లేపే క్రమంలో బీజేపీతో పొత్తు కోసం ఆయన వెంపర్లాడుతున్న తీరు ఇవన్నీ చూసిన తర్వాత కాపు సామాజిక వర్గం ఇక ఎంతమాత్రం పవన్ కళ్యాణ్ చేతిలో ఉండడం కరెక్ట్ కాదు, ఆయనకు సపోర్ట్ చేయడం మద్దతు ఇవ్వడం కూడా మంచిది కాదని చెప్పి ముద్రగడ ఒక కంక్లూజన్కి వచ్చారు. ఆయనతో పాటు కాపు సామాజిక వర్గానికి కీలకమైన మరో నేత హరిరామ జోగయ్య సైతం పవన్ కళ్యాణ్కు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఈ 2 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా వైసీపీలో చేరడం ఇప్పుడు అనూహ్యమైన ట్విస్ట్ అనమాట. మొన్ననే హరిరామ జోగయ్య కొడుకు సూర్యప్రకాష్ వైసీపీలో చేరారు. ఆయన మొత్తం మీద ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కడో ఒక చోట పోటీ చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ముద్రగడ కుటుంబం ఏ కండిషన్ లేకుండా వైసీపీలో చేరుతున్నా కూడా ముద్రగడ పద్మనాభంని ఏదో ఒక పార్లమెంట్ స్థానం నుంచో అమలాపురం నుంచో లేదంటే మరో స్థానం నుంచో ఎంపీగా పోటీ చేయించేందుకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు, అలాగే ఆయన కొడుకు ముద్రగడ తనయుడిని మరొక చోట పిఠాపురం లేదంటే మరొక కాపు సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉండే మరో చోట వాళ్ళిద్దరికీ అవకాశం ఇవ్వాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు వైసీపీ వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి పూర్తిగా 14వ తేదీన తెలిసే అవకాశం ఉంది. ఆయన వైసీపీలో చేరిన తర్వాత ఇక అంటే వాళ్ళు ముద్రగడ అండ్ ఆయన వారసుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది తెలిసే అవకాశం ఉంది. మొత్తం మీద ముద్రగడ మూవ్తో ఇప్పటిదాకా జనసేన వైపు మొగ్గు చూపిన కాపు సామాజిక వర్గం అంతా కూడా ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్లో జనసేన ఓటు బ్యాంకు గండిపడి అది మొత్తం వైసీపీకి కలిసి వచ్చే అవకాశం ఉందన్న సమీకరణలు కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఈయన మీద అంటే ముద్రగడ అనూహ్యంగా జనసేన వైపుకు చూసి ముద్రగడ వైసీపీలో చేరుతుండటంతో జనసేన కార్యకర్తలు జన సైనికులు జీర్ణించుకోలేక ఆయన మీద ట్రోలింగ్ మొదలుపెట్టారనమాట. అదేంటంటే ముద్రగడ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాలేరుగా మారని చెప్పి పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. అయితే మరి టీడీపీకి జనసేన పార్టీని టోకుగా కట్టబెడుతున్న పవన్ కళ్యాణ్ ఏమనాలని చెప్పి కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యి ముద్రగడ మీద ఎట్లా ట్రోల్ చేస్తారని చెప్పి కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఒకసారి
ఒకసారి ముద్రగడ అంటే వైసీపీలో చేరడానికి ముందు ఏం మాట్లాడారో చూద్దాం. చూస్తున్నానండి, 14వ తేదీ ఉదయం మాట్లాడతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యన ఫ్యాక్టరీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నారండి. ఆ విషయం మీ ద్వారా నన్ను అభ్యర్థించే వాళ్ళకి తెలియపరచడం కోరుకుంటున్నారండి. కాడికి వెళ్ళి అనుకుంటానండి, ఇంకా దేశ వెన్యూ చెప్పలేదండి, వెళ్తున్నామండి. సో మొత్తం మీద ముద్రగడ వైసీపీలో చేరడం దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. గతంలో తుని రైలు ప్రమాద ఘటనలో ఆయనను ఆయన ఫ్యామిలీని ఆఖరికి ముద్రగడ ఇంటి ఆడవాళ్ళను కూడా బయటికి లాగి వాళ్ళను విపరీతంగా అబ్యూజ్ లాంగ్వేజ్తో దూషించిన పరిస్థితి గతంలో కనిపించింది చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు. అప్పటి నుంచే కాపు సామాజిక వర్గం అంతా టీడీపీకి దూరమైంది. గతంలో వంగవీటి రంగ హత్య తర్వాత మొత్తం ఓటంతా కూడా కాంగ్రెస్ వైపు పోలరైజ్ అయిన తరుణంలో అంటే టీడీపీకి ఎట్లాంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది కాపు సామాజిక వర్గంలో. మెజారిటీ సామాజిక వర్గమైన కాపులంతా కూడా అయితే కాంగ్రెస్ లేదంటే ఇతర పార్టీల వైపు మొగ్గు చూపడం గతంలో జరిగిన పరిణామం. అయితే అదంతా తనకు మైనస్ అవుతుందన్న ఒక కుట్ర కోణంలో జనసేన మీద ముసుగేసే ప్రయత్నం చేసిండు చంద్రబాబు నాయుడు. అయితే అయితే దీని నుంచి దృష్టి మరల్చేందుకు కాపు సామాజిక వర్గంలో చైతన్యం తీసుకొచ్చేందుకు ముఖ్యంగా హరిరామ జోగయ్య అండ్ ముద్రగడ ఇద్దరు చేసిన ప్రయత్నాలు పవన్ కళ్యాణ్కు డైజెస్ట్ కాలేదు. తనను అంటే కింగ్ మేకర్గానో లేదంటే కింగ్గానో చూడాలని వీలు భావిస్తే ఆయనేమో చంద్రబాబును అనుభవజ్ఞుడు, లేదంటే రాష్ట్రానికి ఆయనే పెద్ద దిక్కు, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కాబట్టి ఆయనే ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈయన కోరుకోవడం కాపు నేతలు ఎవరికి, కాపు సామాజిక వర్గం ఎవరికి కూడా రుచించలేదు. సో ఈ నేపథ్యంలో ఈయన తీసుకున్న స్టెప్పు మరి వైసీపీకి ఎట్లాంటి ఫలితాలను తీసుకురాబోతుంది అన్నది చూడాల్సిన అవసరం ఉంది. ఇక దీని మీద గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు ఎట్లాంటి ట్వీట్లు పెట్టారో చూడండి. క్వింటా కాటా తూగడానికి ఒక్కోసారి కొన్ని ఓట్లు అవసరం అవుతాయి, కానీ ఆ కొన్ని ఓట్లు వల్లనే మొత్తం కాటా తూగిందనుకుంటే ఎలా సేనాధిపతి అని చెప్పి ఇట్లా ఇండైరెక్ట్గా ట్రోలింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారనమాట. సో ఇదంతా కూడా చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ఆడిస్తున్న గేమ్ ప్లాన్ అని కూడా ఒక వాదన ఉంది. ఈ నేపథ్యంలో మరి ముద్రగడ ఎట్లాంటి ప్రభావం చూపిస్తారు వైసీపీలో, కాపు సామాజిక వర్గంలో ఎట్లాంటి చైతన్యం తీసుకొస్తారు, రాబోయే ఎన్నికల్లో ఆయన ప్రభావం ఏ మేరకు ఉంటుంది అన్నది ఎన్నికల్లో తేలుతుంది. చూద్దాం అంతవరకు ఏం జరుగుతుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్, థ్యాంక్ యూ.